ఇక కిషన్ రెడ్డిని అడిగితే రేపు అంబర్పేటలో ఎవరు పెడతారో మేము కూడా చూస్తాం. అంబర్పేటలో కాదు అర్జున అవార్డులు గ్రహీతలనే ఇవ్వాలి, ఇంకోళ్ళనే ఇవ్వాలంటే మరి మీరెందుకు ఇచ్చిండ్రో చెప్తారా? మరి మీ పార్టీ నాయకులకు ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇచ్చిండ్రు, ఇంకో దగ్గర ఎందుకు ఇచ్చిండ్రు, లక్ష్మణ్ గారిని తీసుకుపోయి రాజ్యసభకు ఆడికెళ్ళి ఎందుకు? అట్లాంటి 100 క్వశ్చన్లు అడగొచ్చు మేము కూడా. ఒక మాట మాత్రం వాస్తవం, ద మోస్ట్ అన్ఫిట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారో దేశంలో అంటే కిషన్ రెడ్డి. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు కిషన్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడడం దండుగా. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయినాడు, ఆయన గురించి మాట్లాడడం. బ్రదర్ ఇదిగో రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పిరేషన్ ఉంటుంది. కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లో కొంతమంది వస్తారు, అప్పుడు కూడా ఇదే మాట్లాడతారు. మీరు వస్తారు, ఇక వచ్చే వాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఎలక్షన్ సీజన్లో కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. అది పెద్ద ఇష్యూగా ప్రస్తుతం అయితే మీతోనే పోటీ పడుతున్నాం. ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారో మాకే అర్థం. రాహుల్ గారు మీరు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు ఎట్లా? మీరు జనరల్గా సీఎం ప్రెస్ మీట్లో సార్ మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఏమంటారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, మళ్ళీ పంపుతాం. ఏముంది సార్ ఇక మీకు తెలియదు ఏముంది అంటే మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఐఎమ్ సెయింగ్ షీ డజంట్ ఫిట్ టు, షీ ఈజ్ నాట్ ఫిట్ టు బి ఎ గవర్నర్, సింపుల్ ఇస్ దట్.